5 లక్షల రూపాయలు ఇల్లు నాది ఉంది అంటే వాడి మధ్యలో నేనున్నాను కదా అనే ఫీలింగ్ అభివృద్ధి అనే యాటిట్యూడ్ ఇతంది. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న తేడా అదే. చంద్రబాబు ఏమంటాడు, అది 10 బిల్డింగ్లు కడితే 10 అంతస్తులు బిల్డింగ్ కడితే అందులో పని వాళ్ళు ఉంటారు, కర్రీ పాయింట్ వాడు ఉంటాడు, గ్యాస్ వాడు ఉంటాడు, పాలవాడు ఉంటాడు, పేపర్ వాడు ఉంటాడు, వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తుంది కాబట్టి అది అభివృద్ధి అంటాడు చంద్రబాబు. జగన్ ఏమంటాడంటే అది నువ్వు నేను చేసేదేదో అది అట్లాగూ వాడే చేసుకుంటాడు, అది ప్రైవేట్ ప్రాపర్టీ వ్యవహారం. ఒక రియల్ ఎస్టేట్ అనేది ప్రైవేట్ వాడు, ఊరు బాగుంటే అంతా అదే బాగుంటుంది. దాంట్లో నువ్వు నేను చేసేది ఏంది, రియల్ ఎస్టేట్ వాడు ఆడు చేసుకుంటాడు, ఆ వెంచర్లు వేసుకుంటాడు, అది నడుస్తుంటుంది. కానీ అలాగ అమ్ముకునేటువంటి పేపర్ రోడ్డుకి నేను 10,000 ఇస్తున్నా, అట్లాగ అమ్ముకునేటువంటి ఓ మహిళకి నేను 10,000 ఇస్తున్నా, ఆ ఫలితాన్ని చూస్తూ రోజు వాళ్ళని చూసి కంటతడి పెట్టుకుంటూనో లేకపోతే ఈర్ష్య పడుతూనో మా బతుకులు ఎప్పుడూ ఇంతేనా అనుకునేటువంటి వాడికి వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళి రోజుకు 2,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసి వస్తుంటే, అదే ఒకరోజు 2,000 రూపాయలు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే, నెల మొత్తానికి 2,000 రూపాయలు వాళ్ళ దగ్గర కూలీ డబ్బులు తీసుకుని మా బ్రతుకులు ఇంతే కదా అని బాధపడేటువంటి వాళ్ళకి నువ్వు కూడా ఎంజాయ్ చేయవు 10,000 రూపాయలు దగ్గర పెట్టుకుని అని ఇచ్చి కనీసం 4-5 సార్లు సంతృప్తి పడు, మిగతా టైంలో నీ బిడ్డలు బతుకు చూసుకో అనేటువంటి రూట్ ఇది. ఈ రెండిట్లో అభివృద్ధి ఫలం మనకందటం, ఎదుటి అభివృద్ధి నాదని చెప్పుకోవటం, ఈ రెండిటి కాన్సెప్టే నడుస్తుంది తెలుగుదేశం ఆలోచనకి. ఇద్దరిదే ఆలోచనలో తప్పేం లేదు, ఆలోచన నచ్చేవాళ్ళు ఉన్నారు, ఈ ఆలోచన నచ్చేవాళ్ళు ఉన్నారు, ఇది తప్పని చెప్పడానికి ఏం లేదు, ఈ విధానం తప్పని